అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లోని సూరా అల్ బక్రాలోని 78, 79, 80 వాక్యాలు. మరి వారిలో కొందరు నిరక్షరాస్యులు ఉన్నారు, వారికి గ్రంథజ్ఞానం లేదు, వారు కేవలం మూఢ విశ్వాసాలను మాత్రమే నమ్ముతూ ఊహలపైన మాత్రమే ఆధారపడి ఉన్నారు. 79 వాక్యం. కావున ఎవరైతే తమ చేతులారా ఒక పుస్తకాన్ని రాసి దానివల్ల తుచ్చ మూల్యం, కొంత మూల్యం పొందే నిమిత్తం ఇది అల్లా యొక్క తరపు నుండి వచ్చింది అని ఎవరైతే ప్రజలకు చెబుతారో వారికి వినాశం ఉంది. వారి చేతులు వ్రాసినందుకు వారికి వినాశం ఉంది, మరియు వారు సంపాదించిన దానికి కూడా వారికి వినాశం ఉంది. మరియు వారు అంటారు, మాకు నరకాగ్ని శిక్ష పడినా అది కొన్ని రోజులు మాత్రమే అని వాళ్ళు అంటారు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ వారికి అడుగు, ఏమి మీరు అల్లా నుండి వాగ్దానం పొందారా? ఎందుకంటే అల్లా తన వాగ్దానాన్ని ఎప్పుడు భంగం చేయడు. లేదా మీకు తెలియని విషయాన్ని మీరు అల్లాకి ఎంటగడుతున్నారా అని ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీరు వారిని అడగండి అని అల్లా చెప్తూ ఉన్నారు ఇక్కడ.